హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో నేను కొద్ది రోజుల క్రితం గ్రూప్ 4కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ నేను చేసిన తర్వాత అవైతే కొంచెం బాగా వైరల్ అయితే అవ్వడం జరిగింది. సో అందులో ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ 4 ఎడిట్ ఆప్షన్ గురించి నేను అందులో చెప్పడం జరిగింది. ఆ కింద కామెంట్స్ కనుక ఒకసారి గమనించినట్లయితే చాలా హ్యూజ్ మెంబర్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 4 అప్లికేషన్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, మేము ఇలాంటి మిస్టేక్ చేసాము అని చెప్పేసి చాలామంది అయితే అందులో అడగడం జరిగింది. సో అవన్నీ నేను కామెంట్స్ చూసిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇంతమంది గ్రూప్ 4 అప్లికేషన్స్లో మిస్టేక్ చేశారా అని చెప్పేసి నాకైతే ఇక్కడ అనిపించడం జరిగింది. సో అలా నా వీడియో చూసిన వాళ్ళు మేబీ అలా రెస్పాండ్ అయ్యారంటే ఇంకా నా వీడియో చూడని వాళ్ళు కూడా చాలామంది గ్రూప్ 4లో మిస్టేక్స్ అయితే చేస్తుంటారు అని చెప్పేసి నేనైతే ఇక్కడ అనుకుంటున్నాను. సో వాళ్ళందరి కోసమే నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కంపల్సరీ ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సరిగా విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు December 30 నుంచి స్టార్ట్ అయిపోయి January 30 to 31 ఆ మధ్య వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా ఒక 4 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. February 4, 2023 వరకు అయితే ఆ గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇందులో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో చాలామంది ఆస్పిరెంట్స్ చాలా మిస్టేక్స్ అయితే తెలుసో తెలియకో ఇక్కడ చేయడం జరిగింది. సో నేమ్స్ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వడం కావచ్చు, అలాగే ఓటీఆర్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్లో వాళ్ళు కొన్ని మిస్టేక్ చేయడం వల్ల ఆ ఫొటోస్ కానీ ఆ సిగ్నేచర్ కానీ సరిగా అప్లోడ్ కాకపోవడం కావచ్చు, అలాగే ఇంకా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఎర్రర్ లాంటివి రావచ్చు, అలాగే డిగ్రీకి సంబంధించి ఒక యూనివర్సిటీ దగ్గర ఇంకో యూనివర్సిటీ ఇవ్వడం, అలాగే డిగ్రీకి సంబంధించి పాస్ పర్సంటేజ్ దగ్గర కొంచెం తప్పుగా ఎంటర్ చేయడం, ఫాదర్కి సంబంధించి నేమ్ దగ్గర స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కావడం, సో మదర్కి సంబంధించినటువంటి నేమ్స్ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ కావడం, అలాగే అడ్రస్ దగ్గర అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం, ఇలా చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేశారు అని చెప్పేసి నాకైతే కింద కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నేను వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ రెస్పాండ్ అయ్యాను. రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే అక్కడ నేను ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ వస్తారా రాదా అని చెప్పేసి నేను అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఎస్, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది మనకు కంపల్సరీ ఇక్కడ వస్తుంది, రాబోతుంది. వితిన్ 10 డేస్లో అయితే మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఇక్కడ రాబోతుంది. సో ఇది నేను ఊరికే చెప్పడం లేదు, అఫీషియల్గా కనుక్కున్న తర్వాత మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లు అయితే మనకి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో గ్రూప్ 1తో మొదలుకొని గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, జూనియర్ కావచ్చు, లెక్చరర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, చాలా నోటిఫికేషన్స్ అయితే అక్కడ వచ్చి ఉన్నాయి. సో ఇందులో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇక్కడ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో కనుక కొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు, అలాగే జూనియర్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా మనకు ఇచ్చారు, అది ఆల్రెడీ ఇక్కడ రన్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఈ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు December 16 or 17, 2022 అయితే అది రావడం జరిగింది. సో ఆ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇక్కడ వచ్చి ఉంది. సో ఇప్పుడు జైలుకి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ వచ్చింది, అది నడుస్తుంది కాబట్టి దాని తర్వాత కంపల్సరీ మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏమైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో వాటన్నిటి కూడా మనకి ఇక్కడ టీఎస్పిఎస్సి కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. సో అలాగే నేను కూడా పర్సనల్గా కొంతమందితో మాట్లాడి అఫీషియల్గా అయితే కనుక్కున్నాను గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ వస్తూ ఉంది. సో ఈ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు చాలా రోజులు అయితే ఇవ్వరు, కంపల్సరీ 1 or 2 డేస్, మోస్ట్ ప్రాబబ్లీ 2 డేస్ మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి అక్కడ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 డేస్లోనే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరే చాలా జాగ్రత్తగా
ఇంతకు ముందు ఎలాంటి మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ మీరు మళ్ళీ చేయకుండా మీరు ఏ మిస్టేక్స్ చేశారో సపోజ్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేస్తారా ఆ ఫైల్ మీరు ఇప్పుడే దగ్గర ఉంచుకోండి అలాగే ఫోటో అప్లోడ్ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేస్తారా ఆ ఫోటోని ఇప్పుడే సాఫ్ట్ కాపీగా చేసి మీరు ఆ సైజ్ సెట్ చేసుకొని పక్కన ఉంచండి సో అవన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేసి రెడీగా ఉండాలని చెప్పేసి నేను అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అఫీషియల్గా మనకైతే ఇక్కడ కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ అనేది 100% వస్తుంది సో ఇది ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గుడ్ న్యూస్ కానీ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి ప్రజెంట్గా మనకు ఒక 8500 ఖాళీలు మాత్రమే అక్కడ నోటిఫై అయితే అవడం జరిగింది ఇప్పుడు 8500కి మాత్రమే ఈ గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది బట్ ఫ్యూచర్లో మాత్రం ఈ 8500 పోస్టులు అయితే కంపల్సరీ పెరగబోతున్నాయి అలాగే ఇంకొంచెం డెప్త్ వెళ్ళినట్లయితే ఈ గ్రూప్ 4కి సంబంధించి మనకు టోటల్గా 9,50,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది అంటే అరౌండ్గా మనకి ఇక్కడ 10 లాక్స్ మెంబర్స్ అయితే ఇక్కడ అప్లై చేయడం జరిగింది సో మనకు అఫీషియల్గా కూడా టీఎస్పీఎస్సీ నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో టోటల్గా మనకి ఇక్కడ ఒక పోస్ట్కు అక్కడ మనకు 116 అలా ఎబో ఇక్కడ మనకు పోటీ అయితే పడడం జరుగుతుందని చెప్పేసి మనకైతే ఇక్కడ టీఎస్పీఎస్సీ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంది ఈ గ్రూప్ 4కి సంబంధించి సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి జూలై 1 నాడు అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి కంపల్సరీ ఆస్పిరెంట్స్ అయితే కొంచెం సీరియస్గానే చదవాలని చెప్పేసి నేను అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఈ గ్రూప్ 4కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చిన ఎమ్మటే వితిన్ షార్ట్ టైంలో నేనైతే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా నేనైతే చాలా క్లియర్గా చేసి అయితే మీకు చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ